ప్రైజ్ ద లార్డ్. యూదాగోత్రపు కోదమసింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, ఖచ్చితంగా గొప్ప కార్యాలు మీరు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, అనేక మంది మనోనేత్రాలు తెరవ చేయండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని ఉంచమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం నావన్నీయు నీవే అనే అంశాన్ని ధ్యానించుకుందాం. దేవుని దృష్టిలో మనం ఆల్రెడీ క్షమించబడ్డాం, మనం ఆల్రెడీ ఆశీర్వదించబడ్డాం, మనం ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నాం. భూమికి పునాది వేయబడక మునిపే దేవుడు మన కోసం ఏమైతే సిద్ధం చేసి ఉంచాడో అవి పొందుకోవటానికి మనం అర్హత కలిగి ఉన్నాం. దేవుడు మన గురించి అలా ఆలోచిస్తున్నాడు. మీరు బైబుల్ చూసినట్లయితే చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు. దేవుడు మన కోసం సమస్తము చేశాడు. మనం సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఇలా ఉంటుంది, మరియు వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని పరిశీలించండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు మనకై ముందుగా ఉద్దేశించిన ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు భూమికి పునాది వేయబడకమునకే మన జీవితానికి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇంకా చూడండి, లూకా సువార్త 15:31 ఉంటుంది, అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. ఇది తప్పిపోయిన కుమారుడు స్టోరీ నుంచి ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి తిరిగి వస్తాడు, తండ్రి సమస్తాన్ని తిరిగి మళ్ళీ ఇచ్చేస్తాడు. అప్పుడు పెద్ద కుమారుడు కొంచెం ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పడినప్పుడు తండ్రి చెప్పిన మాట ఏంటంటే, నావన్నీయు నీవే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే మనం యేసుప్రభువుని అంగీకరించామో బైబిల్లో రాయబడిన మాట, దేవుని కుమారులు అవటానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. మనం దేవుని కుమారులుగా మార్చబడుతున్నాం. దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, నావన్నీయు మీవే. ఇంకొకసారి మనం ప్రార్థన చేసేటప్పుడు, అయ్యో నా దగ్గర డబ్బులేమీ లేవు, మినిస్ట్రీ ఎలా నడిపించాలి, నా కుటుంబం పరిస్థితి ఏంటని ఆలోచించొద్దు. దేవుడి దగ్గర ఎంత సమృద్ధి ఉందంటే ప్రతి ఒక్కరికి సమృద్ధి ఇచ్చినా ఇంకా చాలా మిగిలి ఉంటుంది. మరి వాటిని ఎలా పొందుకోగలం, మనం ఎలా దేవుడి నామానికి మహిమకరంగా జీవించగలం, దేవుడు మన కోసం ఏమైతే ఉద్దేశించాడో ఆ దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చగలం, దాన్ని తెలుసుకోవాలంటే బైబిల్లో కొన్ని మర్మాలు ఉన్నాయి. వాటి ప్రకారం నడుచుకుంటే మనం దేవుని చిత్తాన్ని సక్సెస్ఫుల్గా ఈ భూమి మీద నెరవేరుస్తాం. బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 7:7-11, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెనడిగినలా వానికి రాతినిచ్చునా, చేపనడిగినలా పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. చూడండి, దేవుడసలో ఏం మాట్లాడుతున్నారు, మనం ఈ భూమి మీద మన పిల్లల కోసం అన్నీ సమకూరుస్తాం, జాగ్రత్తగా చూసుకుంటాం, చాలా మంచివి వాళ్ళకి ఇస్తాం. మనమే మన పిల్లలకి అంత మంచి ఈవులనిస్తుంటే మరి పరలోకముందున్న మన తండ్రి మరి నిశ్చయముగా ఖచ్చితంగా మనకి మంచి ఈవులను ఇస్తాడు కదా. మనం దేవుడు మనకి ఎలా ఇస్తాడు, వాటిని ఎలా పొందుకోవాలి, ఆ విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ విషయాలు తెలుసుకోకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకేం జరగట్లేదు, నేను సమస్యల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఎందుకుంది అని మనం అనకూడదు. బైబిల్ ఏం రాయబడిందో తెలుసా, నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోవచ్చున్నారు. దేవుని గురించిన జ్ఞానం మనం తెలుసుకున్నట్లయితే దేవుడు మనకి అనేకమైన విషయాలు బయలుపరుస్తాడు,
ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు నేను చాలా విషయాలు మీకు బయలుపరుస్తాను. ముందు మనకి దేవుని మీద విశ్వాసం ఉండాలి, ముందు మనకి దేవుని మీద నమ్మకం ఉండాలి. ఆయన మన తండ్రి. చిన్నపిల్లలను చూడండి, వాళ్లకు ఏ దిగులు ఉండదు, ఏ చింత ఉండదు, ఏ బాధ ఉండదు. ఎందుకని? వాళ్ళకి తెలుసు, చిన్నపిల్లలకి చాలా స్పష్టంగా తెలుసు, వాళ్ళ తల్లిదండ్రి, వాళ్ళ పేరెంట్స్ కావలసినవన్నీ చూసుకుంటారు, కావలసినవన్నీ ఇస్తారు, వాళ్ళకి భయం కూడా ఉండదు. గమనించారా? ఎక్కడికి వెళ్ళినా తల్లి దగ్గర తండ్రి దగ్గర చాలా సంతోషంగా ఉంటారు, కావాల్సినవి అడుగుతారు, చాలా స్వతంత్రంగా ఉంటారు, మొత్తం నాదే అని చెప్తారు. పిల్లల్ని గమనించారా? ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులు సమస్తము వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంది, తల్లిదండ్రుల దగ్గర చాలా సంతోషంగా ఉంటారు. మరి పరలోకమందున్న తండ్రి అంతకన్నా గొప్పవాడు కదా. మనం ముందు దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుడు ఎంత గొప్పవాడు, మన పట్ల ఎన్ని గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అవి తెలుసుకున్నప్పుడు మన జీవితం మారిపోతుంది. చాలామంది ఏంటంటే లోకం విషయాలు తెలుసుకుంటున్నారు. లోకం విషయాల్లో ఎక్కువ అబద్ధాలు ఉన్నాయి. అపవాది అబద్ధానికి జనకుడు. ఈ అబద్ధాలు నమ్మేసి చాలామందికి దేవుడు అంటే మంచి ఉద్దేశం లేదు, చాలామందికి దేవుడి గురించి తెలియదు. మీరు బైబిల్లో కొన్ని స్టోరీలు యేసు ప్రభు చెప్పారు, తండ్రి ఎంత గొప్పవాడో, తండ్రి మన పట్ల ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారో దేవుడు బయలుపరిచారు. చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, దేవుణ్ణి అంగీకరించాలంటే నేను అన్నీ మానేసిన తర్వాత, అన్ని అలవాట్లు పోయిన తర్వాత ఎప్పుడో నేను దేవుని సన్నిధికి వస్తానంటారు. వాళ్ళు అంటారు, రారు. యేసు ప్రభు చెప్పిన మాట వినండి, వైద్యుడు ఎవరికి కావాలి? రోగికి వైద్యుడు కావాలి. మీరు ఎప్పుడన్నా ఇలా జరగటం గమనించారా? ఒక వ్యక్తి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, మంచం మీద పడిపోయారు, వామిటింగ్స్ అయిపోతున్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే అంతా తగ్గిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తానంటారా? అనరు కదా. బలహీనత ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు. అలాగే సమస్యల్లో ఉన్నప్పుడు, ఊబిలో ఉన్నప్పుడు, రకరకాల వ్యసనాల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నా యుద్ధకు వచ్చేవారు నేను ఎంత మాత్రము త్రోసివయ్యాను. మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని గురించి తెలుసుకుంటే ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది. ఆయన ఎంత గొప్పవాడంటే, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే అందరూ చెప్పేది ఏంటి? రాళ్ళు పెట్టి కొట్టి చంపేద్దాం అంటారు. యేసు ప్రభు ఏం చెప్తాడో తెలుసా? అమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదా? నేను నిన్ను శిక్షించను, ఇక మీద పాపం చేయొద్దు. ఎందుకు పనికిరాని జీవితం కలిగిన ఆ స్త్రీకి దేవుడు ఒక ఉన్నతమైన జీవితం ఇస్తాడు, గొప్ప జీవితం ఇస్తాడు. ఆ స్త్రీ కదిలించబడుతుంది, తన జీవితాన్ని మార్చేసుకుంటుంది, ఉన్నతంగా చాలా గొప్ప జీవితం జీవిస్తుంది. తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని కోల్పోయి పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నించినా తనకేం దొరకదు. తనే తప్పు చేశాడు, చేజేతులారా తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. ఈ లోకంలో చూడండి, నేను కొన్నిసార్లు గమనించాను, తల్లిదండ్రులకు 4-5 పిల్లలు ఉన్నప్పుడు కొంతమంది మంచిగా ఉన్నత స్థితిలో ఉండటం, కొంతమంది చాలా అప్పుల్లో సమస్యలో ఉండటం నేను చూశాను. అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంత బాగున్న వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు, సమస్యలు ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులే పట్టించుకోవట్ల. ఎందుకంటే అక్కడికి వెళ్తే మళ్ళీ ఏం జరుగుద్దో అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. దేవుడు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల కన్నా చాలా గొప్పవాడు. తప్పిపోయిన కుమారుడు, ఒక్కసారి ఆ స్టోరీ మీరు గమనించండి, తండ్రి యొక్క హృదయం ఏంటో మీకు తెలుస్తుంది. తనే తప్పు చేశాడు, తనే తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు అయితే మీకు రావాల్సిన ఆస్తి మీకు ఇచ్చాం, మీరు సర్వనాశనం చేసుకున్నారు, మీ తిప్పలు మీరు పడండి అని చెప్తారు. కానీ పరలోకమందున్న తండ్రి తన దగ్గరకు తీసుకుని కోల్పోయింది మొత్తం తిరిగి ఇచ్చేస్తాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా అది చేయలేరు. దేవుడు అంత గొప్ప దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు. అసలు ముందు మనం దేవుని గురించి తెలుసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 8:32 ఉంటుంది, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడు మన కోసం తన సొంత కుమారుణ్ణి ఇచ్చేశాడు కదా, యేసు ప్రభుని మన కోసం ఇచ్చేశాడు. ఆయన మన కోసం ఎంత తగ్గించుకున్నాడంటే నేల మట్టుకు తగ్గించుకున్నాడు, ఆఖరి రక్త బొట్టు వరకు చిందించాడు, ముఖం మీద ఉమ్మేస్తే తలదించుకున్నాడు, తల మీద ముళ్ళ కిరీటం పెడితే అలా మౌనంగా బాధ భరించాడు. ఎందుకోసం? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఆ ప్రేమను సిలువలో చూపించాడు. మనం నశించిపోకూడదని చెప్పి ఆయన అంత వెల చెల్లించాడు. మన కోసం అంత వెల చెల్లించిన దేవుడు మిగతా ఎవడా?
అసలు ఆ వాక్యం ఒక్కసారి చదవండి, మీ హృదయాన్ని కదిలించి వేయాలి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు ఇవ్వడు? తన సొంత కుమారుణ్ణే ఇచ్చాడు కదా, యేసు ప్రభు మన కోసం అంత వెల చెల్లించాడు కదా, మిగతా ఎవరా? చాలామందికి దేవుని మీద మంచి ఒపీనియన్ లేదు. అపవాది మాటలు నమ్మేసి దేవుని గురించి వాళ్ళు సత్యం తెలుసుకోవాలా? చిన్నపిల్లలు చూడండి, తల్లిదండ్రులను ఎంత నమ్ముతారు, తమకు కావాల్సినవన్నీ అడుగుతారు, తల్లిదండ్రులు నాది నాది అని చెప్తారు, అసలు ఎంత సంతోషంగా ఉంటారు. వాళ్ళకి ఏ దిగులు ఉండదు, ఏ చింత ఉండదు, ఎందుకని తల్లిదండ్రులు ఉన్నారు. మరి మనం ఎంత సంతోషంగా ఉండాలి, మన పరలోకమందున తండ్రి ఉన్నాడు, మనకి సమస్తము సమకూరుస్తాడు, మనకి మార్గాల్ని సరళం చేస్తాడు, మనకి కాపుదల ఇస్తాడు. ఇవన్నీ మనం తెలుసుకుని మనం సంతోషంగా ఉండాలి కదా, మనం నమ్మకంగా ఉండాలి కదా. ఎందుకు ఇన్ని భయంకరమైన పరిస్థితులు, ఎందుకు అంత స్ట్రెస్, అంత ఒత్తిడి, అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారంటే దేవుని గురించి వాళ్ళకి తెలియదు, దేవుని గొప్పతనం వారికి తెలియదు. యేసు ప్రభు అంటారు, మీరు మారి చిన్నపిల్లల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ని నమ్ముతారు, అసలు ఏ భయం లేకుండా ఉంటారు, కావలసిన వాళ్ళు అడిగి తీసుకుంటారు, చాలా సంతోషంగా ఉంటారు. మరి మనకి పరలోకపు తండ్రి ఉన్నాడు కదా, చిన్నపిల్లలకు వాళ్ళ తండ్రి ఎవరో తెలుసు, వాళ్ళ తండ్రి ఏం చేయగలడో తెలుసు. మీకు తెలుసా మీ తండ్రి ఎవరో, మీ తండ్రి ఏం చేయగలడో తెలుసా, ఆయన మన కోసం అసలు ఏం చేశాడో తెలుసా? తన కుమారుణ్ణే మన కోసం ఇచ్చిన దేవుడు మిగతాయి మనకి ఎవడా? ఒక్కసారి మీరు కరెక్ట్గా ఆలోచించండి, ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు అంటాడు, అంత్య దినముల్లో విశ్వాసంలో నేను విశ్వాసము కనుగొందున, నీలో నమ్మకం ఉంటే, నీలో విశ్వాసం ఉంటే ఈరోజు నీ జీవితం మారిపోతుంది. మరి ఇవన్నీ మనం ఎలా పొందుకుంటాం, అది కూడా నేను చాలా స్పష్టంగా చెప్తాను. మత్తయి సువార్త 6:31-33 వరకు, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీరు చింతించవద్దు, మీరు విచారించవద్దు, అయ్యో నా పరిస్థితి ఏంటి అనొద్దు, పరలోకపు తండ్రి మనకున్నాడు. చిన్నపిల్లలు చింతించరు కదా, వాళ్ళ తండ్రి ఉన్నాడు, సంతోషంగా ఆడుకుంటారు, తండ్రిని కావాల్సినవన్నీ అడుగుతూ ఉంటారు, మొత్తం నాదే అని చెప్తారు వాళ్ళు. మనం ఎలా పొందుకుంటాం అంటే యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్పాడంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీకేం కావాలో నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతున్నాడు, మీకేం కావాలో నాకు తెలుసు, అవి ఎలా పొందుకోవాలో దేవుడు చెప్తున్నాడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం వెతికితే, అంటే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, మనం దేవుని పిల్లలైనప్పుడు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, మనం దేవుని పిల్లలైనప్పుడు ప్రార్థన చేయాలి, మనం దేవుని పిల్లలైనప్పుడు దేవుని పనికి సపోర్ట్ చేయాలి. అది మన కుటుంబం కదా, దేవుడు అదే అనుకుంటున్నాడు, మనందరినీ ఒక కుటుంబంలా చూస్తున్నాడు, మన కుటుంబం అది. దేవుని పిల్లలైనప్పుడు నేను యేసు ప్రభువుని అంగీకరించనని చెప్తే సరిపోదు, నువ్వు ప్రార్థన చేయాలి. అనేక మంది నశించిపోతున్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అనేక మంది బంధకాల్లో ఉన్నారు, సువార్త ప్రకటించడానికి నువ్వు ఆర్థికంగా సహకరించాలి, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో నాకు తెలుసు, అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇంకా మీకు స్పష్టంగా చెప్తాను చూడండి, 1 పేతురు 2:9, అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుడు మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచారు. అలా పిలిచిన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. దేవుని గుణాతిశయములు, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత మన కోసం చేశాడు, ఆయన సిలువలో ఎంత వెల చెల్లించాడు, మన కోసం ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి. సత్యాన్ని ఈ లోకానికి చెప్పాలి. ఈ లోకము అపవాది మాయలో ఉంది, అపవాది మాయలో ఉండి వాళ్ళు రకరకాల సమస్యల్లో, ఇబ్బందుల్లో, స్ట్రెస్లో, రకరకాల బంధకాల్లో, శాపంలో అలా జీవిస్తూ భయంకరమైన సమస్యల్లో ఉండి అలా నరకానికి వెళ్ళిపోతున్నారు. తండ్రి యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించే వారికి ఆర్థికంగా సహకరించాలి, లేకపోతే మనం సువార్త ప్రకటించాలి. మనం అందుకేగా ఉన్నది, మనము రాజులైనా
యాజక సమూహము. మీరు పాత నిబంధనలో చూడండి, యాజకులు ఎవరు? లేవీయులు మాత్రమే యాజకులు. నూతన నిబంధనలో మనమందరము యాజకులమే. మెల్కీ సెదకు క్రమంలో దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశారు. మనం లేవీ క్రమంలో లేము. యేసు ప్రభు మెల్కీ సెదకు క్రమంలో ప్రధాన యాజకుడు. మనల్ని యాజకులుగా దేవుడు చేశాడు. మీకు పాత నిబంధనలో చాలా స్పష్టంగా ఉంటుంది, నేను దాన్ని వివరిస్తాను చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము యేసు ప్రభు గురించిన ప్రవచనం అది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము ఆ 61వ అధ్యాయం 6-7 వచనాల్లో ఇలా ఉంటుంది. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. చూసారా, పాత నిబంధనలో అందరూ యాజకులు అవటానికి లేదు, అవకాశం లేదు. లేవీయులు మాత్రమే యాజకులు. ఇక్కడ యేసు ప్రభు గురించిన ప్రవచనం యెషయా గ్రంథం 61వ అధ్యాయం దాంట్లో ఏం రాయబడిందంటే, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. మనమందరం దేవునికి యాజకులం. మెల్కీసెదకు క్రమములో మనం యాజకులం. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేశాడు. మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. మనం దేవుని పరిచారకులం. అప్పుడేమవుతుందంట, జనముల ఐశ్వర్యము మీరు అనుభవించురు, వారి ప్రభావం పొంది అతిశయించురు. దేవుని రాజ్యం ఇలాగే పనిచేస్తుంది. మన తండ్రి ఎంత గొప్పవాడంటే, దేవుడు మనకు కావాల్సింది మొత్తం చూసుకుంటాడు. మనం చేయాల్సింది ఒకటి ఉంది, మనం దేవుని యాజకులం, ఆయన పిల్లలం. మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి, అనేక మంది గురించి ప్రార్థన చేయాలి, సువార్త దేవుని గొప్పతనం మనం చెప్పాలి. మనం చెప్పలేనప్పుడు చెప్పేవాళ్ళకి ఆర్థికంగా సహకరించాలి. అలా చేస్తేనంట చూడండి, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు, జనముల ఐశ్వర్యము మీరు అనుభవించురు, వారి ప్రభావం పొంది అతిశయించురు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు చెప్పాడు, మీకేం కావాలో నాకు తెలుసు, మీరు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి. మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే తండ్రి సమస్తాన్ని చూసుకుంటాడు. బైబిల్లో యేసు ప్రభు ఒక ఉదాహరణ రాపించాడు. ఏంటంటే, ఇజ్రాయేలీలు దాదాపు 30 లక్షల మంది. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వెట్టి చాకరి చేసేవాళ్ళు. ఐగుప్తు రాజు వాళ్ళకి కావాల్సిన ఆహారం ఇచ్చేవాడు. వెట్టి చాకరి చేపించుకుని తినటానికి మాత్రం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చాలా దయనీయ స్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ ఆ బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత వాళ్ళు అరణ్యంలోకి వస్తారు. అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 40 సంవత్సరాలు. దాదాపు 30 లక్షల మంది అంటే ఇజ్రాయేలు సైన్యము కాల్బలము 6 లక్షల పైమంది. వాళ్ళకి భార్యలు పిల్లలు వీళ్ళందరినీ చూసుకుంటే దాదాపు 30 లక్షల మంది ఉంటారు. ఇంకా వృద్ధులు కూడా ఉంటారు. 40 లక్షల మంది అరణ్యంలో ఉన్నారు. వాళ్ళు ఒక్క సంవత్సరం కూడా ఎక్కడ పంట వేయలేదు. వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ లేవు. వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు అలా వెళ్తున్నారు అంత అరణ్యంలో. దేవుడు ఏం చేశారో తెలుసా? దేవుడు వాళ్ళకి పగలు టైంలో మేఘస్తంభముగా, అరణ్యంలో ఎంత ఎండ ఉంటుందో తెలుసా, దేవుని యొక్క మహిమ ఇజ్రాయేలులందరి మీద ఆవరించి ఉండేది. పగలు మేఘస్తంభముగా వాళ్ళు చల్లగా మేఘస్తంభం కింద ఉండేవాళ్ళు, దేవుని యొక్క మహిమ కింద. రాత్రి వెలుగు కావాలి, పవర్ లేదుగా వాళ్ళకి. రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. రాత్రంతా వెలుగుండేది. పరలోకం నుంచి దేవుడు మన్నా కురిపించాడు. వాళ్ళకి మాంసం కావాలని చెప్పి సణిగితే దేవుడు ఏమంటాడు తెలుసా, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 30 రోజుల పాటు వాళ్ళకి మాంసం ఇస్తానని చెప్పాడు. దేవుని సన్నిధి నుంచి తూర్పు గాలి బయలుదేరి పూరేళ్ళు గుట్టలు గుట్టలుగా పడిపోతాయి వాళ్ళ పాలెం చుట్టూ. 40 సంవత్సరాల తర్వాత బైబిల్ ఏం రాయబడిందంటే, వాళ్ళలో ఒక్కడు కూడా బలహీనుడు లేడు, వాళ్ళ బట్టలు పాతగిల్లలేదు, చెప్పులు అరిగిపోలేదు. 40 సంవత్సరాలు సమస్తము దేవుడే సమకూర్చేశారు. వాళ్ళు మరలా పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించే వరకు సమస్తము 40 సంవత్సరాలు 30 లక్షల మందికి దేవుడు సమకూరుస్తూనే ఉన్నాడు. అది ఎందుకు బైబిల్లో ఉందో తెలుసా? ఎందుకు నువ్వు చింతిస్తావు? ఎందుకు నువ్వు బాధపడతావు? చిన్నపిల్లలను చూడండి, వాళ్ళు చింతిస్తారు, వాళ్ళు బాధపడరు, వాళ్ళకి తెలుసు. తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి సమస్తము సమకూరుస్తారు. చాలా సంతోషంగా ఉంటారు. నాది నాదే అని చెప్తారు. నాది నాదని లాక్కుంటూ ఉంటారు. మీరు మారి చిన్నపిల్లల వంటి వారైతేనే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని బైబిల్లో రాయబడి ఉంది. మనం దేవుని గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది.
మీకు ఇంకా చదివినిపిస్తాను చూడండి, గలతులకు రాసిన పత్రిక 3:26-29. యేసుక్రీస్తునందరూ మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నాం. మనం యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే మనమంట క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులం. మనం వారసులం. వారసత్వం అంటే మీకు తెలుసు కదా, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మొత్తం పిల్లలకు వస్తుంది. మనం వారసులం. దేవునికి ఏమైతే ఉందో దాని అంతటికీ మనమే వారసులం. దేవుడు ఏమంటారు తెలుసా, భూమియు దాని సంపూర్ణత నాదే, వెండి బంగారములు నావే అని చెప్పుడు దేవుడు అంటాడు. పరలోకము సమస్తానికి మనమే వారసులం. అటువంటి వారసత్వం కలిగిన మనము కుమారులుగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. అంతేగాని నాకేమి లేదు, నా పరిస్థితి ఏంటి, అపనమ్మకంతో నాకేమైనా ఉంటుందా లేదా, ఏమైపోద్దో, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఈ అపనమ్మకంతో దేవుణ్ణి అడిగితే అసలు నీకు నమ్మకమే లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనం తండ్రి దగ్గరికి వెళ్తున్నాం. దేవుడు ఏమంటాడు తెలుసా, నావన్నీయు నీవే. దేవునికి ఉన్నవన్నీ మనమే. ఇవన్నీ మన జీవితంలోకి ఎప్పుడు నెరవేరుతాయంటే మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అది గుర్తుపెట్టుకోండి, మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీరు ఈ వాక్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎఫెసులకు రాసిన పత్రిక 2:10 మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము వాటి యందు నడుచుకోవాలని చెప్పి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం కోసం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. భూమికి పునాది వేయబడకముందే దేవుడు మన పక్షాన గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. భూమి మీద వేస్ట్ పర్సన్ అంటూ ఒక్కడు కూడా లేరు. దేవుడు మన పక్షాన గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు ఈ సత్క్రియలు చేయాలి. మనం మన తండ్రిని ఘనపరచాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, ప్రార్థన చేయాలి, దేవుని పని చేయాలి, లేదా దేవుని పని చేసేవారికి సహకరించాలి అని చెప్పి దేవుడు ముందుగానే అన్నీ ఏర్పాటు చేసి ఉంచాడు. అది మనం చేయాలి. అది చేయకుండా స్వార్థపూరితంగా జీవిస్తూ శరీరాశలు, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ అపవాది రాజ్యాన్ని బలపరుస్తూ అప్పుడప్పుడు దేవుని దగ్గరికి వచ్చి నా జీవితం ఇట్లా అయిపోయింది, దేవా నాకు సహాయం చేయి, దేవా నాకు సహాయం చేయి, ఓ ప్రార్థన చేస్తూ ఉంటే ఒకసారి ఆలోచించండి. మన మోటివ్స్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాలను చూస్తారు. అసలు మనం ఏమైతే కావాలనుకుంటున్నామో, ఏమైతే ఇలా ఉండాలనుకుంటున్నామో అంతకన్నా ఎక్కువ ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ అంత పొందుకోవాలంటే మనం ఏంటంటే మన జీవితాన్ని మార్చుకోవాలి. మనల్ని తండ్రి ఎలా ఉండమంటున్నాడో అలా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం తెలుసా, మీరు చెప్తాను వినండి. ఆదాము అవ్వ సమస్తాన్ని కోల్పోయారు అపవాది మాయలో పడి. అపవాది అబద్ధానికి జనకుడు. అసలు ఒకసారి ఆలోచించండి, ఆదాము అవ్వకు ఏదైనా కొరత ఉందా, ఏదైనా సమస్య ఉందా, వేదన ఉందా, శాపం ఉందా, దుఃఖం ఉందా, మరణం కూడా లేదు కదా. దేవునితో సహవాసం కలిగి సమృద్ధి కలిగి దేవుడే సమస్తాన్ని సమకూర్చాడు. వాళ్ళు దేవుని పిల్లలు, ఆదాము అవ్వ. ఏదైనా వనంలో ఏ కొరత లేదు, దేవుడే సమస్తాన్ని చూసుకుంటా ఉన్నాడు. అసలు వాళ్ళకి ఏ కొరత లేదు. ఇప్పుడు చూడండి, పిల్లలు అలాగే అనుకుంటారు, తల్లిదండ్రులు సమస్తాన్ని చూసుకుంటారు, చాలా నెమ్మదిగా సంతోషంగా ఉంటారు, మొత్తం నాదే అని చెప్పి అన్నీ అడిగి తీసుకుంటారు, ఏమాత్రం టెన్షన్లు ఉండవు. అలా ఆదాముని అవని దేవుడు చూసుకుంటున్నాడు. పరిస్థితి ఎప్పుడు మారింది, దేవుని మాట వినకుండా, తండ్రి మాట వినకుండా, అపవాది చెప్పిన మాట విని మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నప్పుడు మొత్తం పోయింది. దేవుడిచ్చే సమృద్ధి పోయింది, నిత్యజీవం పోయింది, అన్ని సమస్యలే, శాపము, దుఃఖము, ఏడుపు అసలు ఒకటి కాదు. అసలు ఈ లోకం మొత్తం చిందర బందర పరిస్థితుల్లో ఉంది. అది ఎందుకని,
దేవుని మాట వినకుండా అపవాది మాట విన్నారు. ఇప్పుడు కూడా అదే పని చాలామంది చేస్తున్నారు. దేవుని మాట వినకుండా అపవాది మాట విని అపవాది చిత్తాన్ని నెరవేరుస్తూ, అపవాది చిత్తాన్ని నెరవేర్చడం అంటే శరీరాశలు, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ శరీరానుసారంగా జీవించి స్వార్థంగా జీవిస్తూ దేవా నాకివ్వు నాకివ్వు అంటే ఎలా వస్తుంది? అపవాది మాయ మాటలు విని దేవుని పని చేయకుండా, ప్రార్థన చేయకుండా, లేకపోతే దేవుని పనికి ఆర్థికంగా సహకరించకుండా చేసేదంతా అపవాది పని, వచ్చి దేవుని ఆశీర్వదించమంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? అసలు సమస్య ఎక్కడ వచ్చింది? అపవాది మాట వినటం వల్ల ఈ సమస్య అంతా వచ్చింది. ఆదాము అవా తండ్రి మాట వినుంటే, దేవుని మాట వినుంటే ఈ ప్రపంచం ఎలా ఉండేది తెలుసా? ఈ ప్రపంచం అంతా పరలోకంలా ఉండేది. అసలు మరణం ఉండేది కాదు, కొరత ఉండేది కాదు, వేదన ఉండేది కాదు, అసలు ఈ గందరగోళమే ఉండేది కాదు. ఈ భూమి అంతా పరలోకంలా ఉండేది. యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? మనం ఏదైతే కోల్పోయామో అది మొత్తం తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. మీరు బైబుల్ చక్కగా చదవండి, ప్రకటన గ్రంథం వెళ్ళండి, చివరిలో ఏముంటుందో తెలుసా? ఈ భూమి మీదకి పరలోక పట్టణం, యెరూషలేము పట్టణం దిగి వస్తుంది. దేవుడు మనతో పాటు ఈ భూమి మీద ఉంటాడు. వేదన ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, శాపం ఉండదు. ఆదాము అవా ఏమైతే కోల్పోయారో అదంతా తిరిగి ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. మన కోసం వెల చెల్లించాడు. మన కోసం తన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు మిగతా ఇవ్వడా? చాలా గొప్పవి ఇద్దాం అనుకుంటున్నాడు. మనం అపవాది మాయలో పడిపోయి అపవాది చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుడి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. అసలు సమస్య అది. దేవుని మాట వింటే దేవుడు సమస్తాన్ని సమకూర్చుతాడు, సమృద్ధిని ఇస్తాడు. ఆదాము అవ్వా దేవుని మాట విని ఉంటే భూమి ఎలా ఉండేదో, అంటే దేవుడు మనుషులందరితో సహవాసం చేస్తూ ఉంటారు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, అలా మళ్ళా చివరికి అలాగే మారుతుంది. అంటే మనం కోల్పోయింది మొత్తం దేవుడు తిరిగి ఇవ్వటానికి, నిత్య జీవం పొందుకుంటాం, దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంటుంది, దేవుడు మనతో సహవాసం కలిగి ఉంటాడు. ఏదైనా మనంలో మీరు ఏదైతే గమనించారో దేవుడు సమృద్ధి సమకూర్పు కలిగి ఉంటాడు. ఆ దేవుడిచ్చే ఆ సమృద్ధి, ఆ సమకూర్పు, నిత్య జీవం కలిగి కలకాలం దేవునితో పాటు మనం ఉంటాం. అంత ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. అంత ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు ఏ ఒక్కరూ నశించిపోకూడదని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఆ తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి. మీరు దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడండి. దేవుడేమంటాడంటే, మీకేం కావాలో నాకు తెలుసు, అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, వింటున్న ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తెరవ చేయండి. నాయన, మేము మీ చిత్తాన్ని నెరవేర్చాలి. నాయన, సువార్త ప్రకటించాలి, మీ గుణాతిశయములను ప్రచురం చేయాలి, లేకపోతే ప్రచురం చేసే వాళ్ళకి ఆర్థికంగా సహకరించాలి. అలా చేసినట్లయితే గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన మాకు వస్తుంది. నాయన, మేము చింతించు బాధపడుతూ ఏం చేయలేం. నేను అపవాది చిత్తాన్ని నెరవేరిస్తే జీవితంలో అన్ని సమస్యలే ఉంటాయి. మీ మాట విని నేను గొప్ప కార్యాలు పొందుకోవడానికి సహాయం దాచామని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.